ఇంకొక పదేళ్లలో ప్రపంచంలో అందరూ బ్రహ్మజ్ఞానులు అయి తీరుతారు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కూర్చున్నాను పిరమిడ్ బాల్య బెంగళూరులో, ఈ మాటలు ప్రపంచం అంతా వింటున్నాయి ఇప్పుడు టెక్నాలజీ మూలంగా. ఒకప్పుడు నేను మాట్లాడినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వినేవాళ్ళు, కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ప్రపంచం అంతా వింటోంది. ప్రపంచం అంతా వినడమే కాదు, ఇది శాశ్వతంగా రికార్డ్ అయిపోతుంది. యూట్యూబ్లో పోయి ఎవడు ఎప్పుడు అడిగినా కూడా మళ్ళీ ఇది బయటకు వస్తుంది. ఈ టెక్నాలజీ లేకముందు ఆ శాశ్వతమైన రికార్డింగ్ లేదు, చుట్టుపక్కల ఉన్న నలుగురు ఐదుగురే వినేవాళ్ళు. కానీ ఈరోజు ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ శాశ్వతంగా మన యూట్యూబ్లో ఉండిపోతుంది, తర్వాత ప్రపంచం అంతా వింటున్నారు, ఇప్పుడే ఎప్పటికీ వింటూనే ఉంటారు. ఈ బ్రహ్మజ్ఞాన విహారాలు, బ్రహ్మ విహారాలు అనేవి ప్రపంచానికి తెలిసిపోయింది ఇప్పుడు. ఈ నాలుగు ఏమిటో నేను ఇక్కడ కూర్చొని చెప్తే శాశ్వతంగా అందరూ బాగుపడిపోతారు. ఇది కావాలి అనుకున్న వాళ్ళందరికీ చేరుతుంది, అది కావాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కే లేదు. వాళ్ళు కూడా ఇంట్లో కూర్చుంటారు, ఈ విషయం చూస్తారు, మన పిఎంసీ చూస్తారు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూస్తారు, ఈ బ్రహ్మ విహారాలు అంటే ఏంటో తెలుసుకుంటున్నారు. బ్రహ్మ విహారాలు అంటే ఏంటి అని ఎవరి ప్రశ్న అడిగినా కూడా ఈ ఈ టాపిక్ వస్తుంది యూట్యూబ్లో, వాళ్ళు చూస్తారు. నీ ఆ యూట్యూబ్ అడుగుతుంది నీకేం కావాలి, బ్రహ్మ విహారాలు కావాలా, ఫలానా రోజు పత్రిజీ గారు మాట్లాడారు, ఆ స్పీచ్ ఉంది మీరు ఆన్ చేసుకోండి అని చెప్పి ఇదంతా వచ్చేస్తుంది.